ఈరోజు మనం ఒక అప్లికేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఏంటంటే సెక్యూరిటీ పర్పస్. ఇది ఛార్జింగ్ పెట్టిపోయి వెళ్ళిపోతుంటాం, అలాగే మర్చిపోతుంటాం. అలాంటప్పుడు మన మొబైల్ ఎవరు ఎత్తుకపోతుంటారో, ఎవరు దొంగిలించుకుపోతుంటారో మనకు తెలియదు కదా. అలాంటప్పుడు ఇది అప్లికేషన్ చాలా చాలా యూస్ అవుతుంటుంది. దీంట్లో ఏంటంటే ఫీచర్స్ వచ్చేసి ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ అయితే అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తాను. డోంట్ టచ్ మొబైల్ అని వచ్చి ఇక్కడ ఒక అప్లికేషన్ ఉంటుంది, ఈ అప్లికేషన్ పై క్లిక్ చేయండి. చూడండి, బాగా నోట్ చేసుకోండి, డోంట్ టచ్ మై ఫోన్ అని. ఇదైతే నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను, ఓపెన్ చేస్తున్నా. చూడండి, ఓపెన్ చేస్తే డాష్ బోర్డ్ ఇలా వస్తుంది, డోంట్ టచ్ మై ఫోన్ అని. తర్వాత ఇలా ఉంటుంది స్టార్టింగ్ మోడ్ వచ్చేసి. ఇది కింద కస్టమ్ అలారమ్స్ అంటే మనకి ఒక ఫిక్స్డ్ రింగ్ టోన్ ఉంటుంది దానికి. ఆ అలారం వద్దనుకుంటే మనం వేరే సాంగ్ కానీ ఇలా వేరే ఏదైనా సెట్ చేసుకోవచ్చు అన్నమాట. నేనైతే స్టార్ట్ పై క్లిక్ చేశాను. చూడండి, ఇప్పుడైతే స్టార్ట్ మోడ్లో ఉంది. ఇప్పుడు నేను ఫోన్ ఇలా కదిలించానంటే ఆటోమేటిక్గా అలారం అవుతుంది. చూడండి, ఇప్పుడు ఒకసారి కదిలిస్తాను ఫోన్ని, అలారం అవుతుంది. స్టార్ట్ చేయాలంటే ఆటోమేటిక్ మెయిన్ వచ్చేసి హాస్టల్లో ఉండే పిల్లలకి కానీ ఎక్కువగా క్రౌడ్ ఎక్కువ ఉన్న చోట ఛార్జింగ్ పెట్టి పక్కకి వెళ్ళిపోతుంటారు అన్నమాట. అలాంటప్పుడు ఇది యూజ్ అవుతుంది. ఎవరు తీసుకోబోతో తెలియదు అన్నమాట మొబైల్. అలా మన మొబైల్ ఎట్లా కదిలిస్తే చాలా ఆటోమేటిక్గా అలారం అవుతుంది అన్నమాట. ఇప్పుడు కొంతమంది వచ్చేసి స్టాప్, ఎవరు స్టాప్ చేసినా స్టాప్ అవుతుంది అన్నమాట. అలా కావద్దు అనుకుంటే పిన్ ఉంది, అంటే పిన్ పే క్లిక్ చేయండి. పిన్ వచ్చేసి నేను 1122 పెట్టుకుంటున్నాను, మీరు కావాలంటే ఏదైనా పెట్టుకోండి. ఇప్పుడు స్టార్ట్ పే క్లిక్ చేస్తున్నాను. స్టార్ట్ పే క్లిక్ చేస్తే ఇప్పుడు ఒకవేళ ఫోన్ కదిలించామనుకో, ఇది స్టాప్ పై క్లిక్ చేసినా స్టాప్ అవ్వదు అనమాట. స్టాప్ అవ్వాలంటే మనం పిన్ ఎంటర్ చేస్తేనే స్టాప్ అవుతుంది. నేను ఒకసారి చేసి చూపిస్తాను చూడండి. స్టార్ట్ పై క్లిక్ చేస్తున్నాను, ఇప్పుడు ఆన్లో ఉంది. ఇది నేనైతే కదిలిస్తున్నాను మొబైల్ని. స్టార్ట్ చేయాలంటే ఇలా స్టాప్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఛార్జింగ్ పెట్టి మర్చిపోయినప్పుడు ఎవరైనా ఎత్తుకపోయేటప్పుడు ఫోన్ కదిలిస్తారన్నమాట. ఆటోమేటిక్గా ఫోన్ తీసుకుంటే ఆటోమేటిక్గా అలారం అవుతుంది అనమాట. అలాంటప్పుడు యూస్ అవుతుంది. అలాగే నైట్ పూట అలాంటప్పుడు యూస్ అవుతుంటుంది. పడుకొని మర్చిపోతుంటాం అనమాట. మనం నిద్రపోయినప్పుడు మన మొబైల్ ఎవరు టచ్ చేస్తారో మనకు తెలియదు కదా. అలాంటప్పుడు ఇది అలారం ఆన్ చేసి పెట్టుకుంటే ఆటోమేటిక్గా మన మొబైల్ టచ్ చేస్తే ఆటోమేటిక్గా అలారం అవుతుంది అనమాట. అలారం అయిన వెంటనే మనకి మెలకు వచ్చేస్తుంది.